ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఇక్కడ వయసు వచ్చిన వారు అనగా ఆధ్యాత్మిక జీవితంలో బలపడి క్రీస్తులో పరిపూర్ణత చెందుతున్న వారని అర్థము వీరు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారని ప్రాయబడి ఉన్నది ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలపడేందుకు క్రీస్తులో పరిపూర్ణత చెందేందుకు కావాల్సింది దేవుని వాక్యమే మనం ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో అంతగా దేవునిలో బలపడుతూ సత్యానికి అసత్యానికి మధ్య తేడాను మేలు కీడుల మధ్య వ్యత్యాసాలను గ్రహించగలుగుతాము మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్ననో మనల్ని మనము క్రమశిక్షణలో పెట్టుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించుటకును దాని ప్రకారంగా జీవించుటకును మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయంను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియ తండ్రి తన్ను తెలుసుకునుటి మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలేయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని ప్రియులారా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీని ఒక్కటే పని ఏలాగు ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండడి అని సహోదరి సహోదరులారా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులుగాను నియమించను అందువలన ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉండుటకు సహాయము దేమని మేమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీవలే ఉండుటకు మేమన్ని విషయములలో ఎదుగులాగున కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్